హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. ఇంకా సైరా విడుదల తేదీ ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు చిరంజీవి 152వ మూవీ కోసం రంగం సిద్ధమవుతుంది. కొరటాల శివ డైరెక్షన్లో కొనిదెల సమస్యతో పాటు మరో బ్యానర్ అసోసియేషన్లో రూపొందే ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి నుంచి మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి అనేసి ఫిలిం వర్గాల సమాచారం. గతంలో అశ్విని దత్ దీన్ని నిర్మిస్తారు అనేసి కొన్ని ప్రకటనలు వచ్చాయి, కానీ అవేవి నిజం కాదు అనేసి తర్వాత తేలిపోయింది. రామ్ చరణ్ బ్యానర్లో తప్ప ఇంకెవరికి చిరంజీవి అవకాశం ఇవ్వడం లేదు. సైరా సమ్మర్లో విడుదలవుతుంది కాబట్టి వచ్చే ఏడాది చివరికి లేదా 2020 సంక్రాంతికి కొరటాల శివతో చేసే సినిమా రిలీజ్ అయ్యేలా ప్రణాళికలు వేస్తున్నట్లుగా సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో తమన్నా ఒక హీరోయిన్గా ఎంపికైనట్లుగా సమాచారం. మరోవైపు ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మరో హీరోయిన్ కోసం వేట కూడా సాగుతుందట. మొత్తానికి ఖైదీ నెంబర్ 150 తర్వాత ఏకంగా 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కాంగ్రెస్ నుంచి వర్తమానం వస్తున్నా షూటింగ్ ఉంది అనేసి చెప్పి స్మార్ట్గా తప్పించుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలలో ఇప్పటికే చర్చ ఉంది. సో చిరంజీవి 152వ సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా సినిమాల మీదనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.